సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి మేధావులతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాడు జనరల్గా మేధావులతోటి గొప్ప వ్యక్తులతోటి సమావేశం నిర్వహించేటప్పుడు కనీసం మన యొక్క లోపల ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఇలాంటి మేధావుల ముందు నిజంగా మాట్లాడాలి లేకపోతే వీళ్ళు మనల్ని కరెక్ట్గా అంచనా చేస్తే మన విలువ పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా ప్రవర్తిస్తారు కానీ మేధావులను కూడా తప్పుదారి పట్టించే విధంగా మేధావులను కూడా తన అవసరాలకి వాడుకునేటువంటి విధంగా మేధావులను కూడా మరి జగన్ కుట్రలో భాగస్వాములు చేసే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో చాలా విలువైనటువంటి మాట తనకి సూటబుల్ కానటువంటి మాట తన పరిపాలనకి జగన్ ముఠాకి వర్తించినటువంటి మాట ఏం మాట్లాడాడంటే నవ సమాజ నిర్మాణానికి మేధావులు కలిసి రావాలని నవసమాజ నిర్మాణం అంటే ఏమనుకుంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి నోట ఆ మాట వచ్చిందంటే చేతబడి చేసేవాడి నోట మంత్రాలు వచ్చినట్టుగా ఉన్నాయి ఒక చేతబడి చేసేవాడు ఒక క్షుద్ర పూజలు చేసేవాడు దైవ పూజ చేస్తామని ఎట్లయితే మాట్లాడతాడో ఏ విధంగా అయితే ప్రజల్ని నమ్మిస్తాడో ఏ విధంగా అయితే మోసం చేస్తాడో నవ సమాజ నిర్మాణం కోసం మేధావులు కలిసి రావాలని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉంటే ఒక చేతబడి చేసేవాడి నోట దైవ మంత్రాలు చదివినట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు అనుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి కులాలకు మతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అందరినీ సమానంగా చూస్తున్నాడని వాళ్ళని నమ్మబలికే ప్రయత్నం చేశాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కులాల పేరు మీద మతాల పేరు మీద విడిపోయి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఎవరైనా ముఖ్యమంత్రులు కాలంలో జరిగిందని చెప్పేసి కనుక మనం పరిశీలిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి కాలంలో మాత్రమే అలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి అభివృద్ధి చెందాలని రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే మతాల పేరు మీద కులాల పేరు మీద ప్రాంతాల పేరు మీద రాష్ట్రాన్ని విడగొట్టి నాశనం చేసినటువంటి వ్యక్తిని ఈరోజు రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఆ మేధావుల ముందు ప్రజెంట్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి పడినటువంటి పాటలు మామూలు పాటలు కాదు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడని చెప్పేసి చెప్పుకొచ్చేటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చాడు ఈరోజు మూడు రాజధానులని చెప్పి తీసుకొచ్చి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొచ్చినటువంటి మాట నిజం కాదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా అమరావతి రాజధాని ఒక కులానికి అంటగట్టి కులాల మధ్య గొడవలు సృష్టించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ రాజ్యాంగాన్ని గౌరవించకుండా అంబేద్కర్ గారు ఏదైతే సూచించాడో ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒకే రాజధానిగా ఉంటుంది అది తలమారికంగా ఉంటుంది అక్కడే పరిపాలనా యంత్రాంగం మొత్తం కూడా ఉండాలని చెప్పేసి మాట్లాడితే దాన్ని విడగొట్టి రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏ ముఖం పెట్టుకొని నువ్వు మేధావుల సభని మేధావుల సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేసావని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా పేదరిక నిర్మూలన గురించి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడని ఆ మీటింగ్లో ఉటంకిస్తావా పేదరిక నిర్మూలన అంటే అర్థమేంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేదల్ని నిర్మూలించడమా పేదరికాన్ని నిర్మూలించడమా పేదరికాన్ని నిర్మూలించాలంటే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి నష్టాలు ఉన్నాయి వాళ్ళ జీవనగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి పరిపాట్లు ఏ విధంగా కల్పించాలి వాళ్ళని ఆర్థికంగా ఏ విధంగా ముందుకు అని పేదరిక నిర్మూలన చేస్తారు కానీ మీరేం చేస్తూ ఉన్నారు పేదరిక నిర్మూలన అనే పేరు మీద పేదల్ని నిర్మూలించేటువంటి పని పెట్టుకున్నారు ఈ రాష్ట్రంలో పేదల్ని నిర్మూలించే పని మీకు అడు అనువున కనపడతూ ఉంటుంది ఏ నియోజకవర్గంలో నుంచి తీసుకున్నా కానీ కనపడేటువంటి పరిస్థితి కనపడతూ ఉంటుంది ఈరోజు మీరు ఇక్కడ ప్రజల్ని నమ్మించడానికి రాజధాని ఇక్కడే ఉంటుంది నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పేసి చూపించడానికి ఆ రోజు రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కూడా భ్రమంలో పెట్టి మీరు అధికారం సంపాదించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి పక్కన పేదలు ఉండటానికి లేదండి పేదరిక నిర్మూలన లేకపోతే పేదల నిర్మూలకి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడే కనపడతా ఉంది ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి పెద్ద బంగ్లా కట్టుకున్నాడో ఎక్కడైతే గోడలు కట్టుకొని రాజప్రసాదంలో ఉండి బ్రహ్మాండమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నిజంగా పేదరిక అంటే మీరు అక్కడున్నటువంటి పేదల మొత్తాన్ని గమనించి వాళ్ళకి ఏమైనా ఈ చిన్న చిన్న రేకులో గుడిసెలో పక్కా ఇల్లు ఉంటే బ్రహ్మాండమైనటువంటి గృహాలు కట్టించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరిచే విధంగా ప్రవర్తించాల్సింది పోయి పేదరిక నిర్మూలనకి కొత్త అర్థం తీసుకొచ్చేటట్టు పేదల్ని నిర్మూలించేటువంటి పని పెట్టుకున్నారు అమరారెడ్డి నగర్లో మీరు చేసింది పేదరిక నిర్మూలన పేదల నిర్మూలన చెప్పాల్సినటువంటి అవసరత ఈరోజు మీ మీద ఉందని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అమరారెడ్డి నగర్లో ఉన్నటువంటి పేదల మొత్తం దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి అక్కడ శాశ్వత గృహాలు కట్టుకొని ఉంటే రాజప్రసాదానికి బొమ్మలాగా ఉన్నాయని రాజప్రసాదానికి ఆటంకంగా ఉన్నాయని పేదవాళ్ళ గుడిసెలు మీకు అవమానకరంగా ఉన్నాయని నిర్దాక్షిణంగా చట్ట వ్యతిరేకంగా ఎటువంటి నోటీసులు లేకుండా దొంగ నోటీసులు అంటించి మొత్తాన్ని కూల్చివేసి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తామని మాట్లాడటానికి సిగ్గుందా అని నేను సజ్జలను అడుగుతూ ఉన్నాను సజ్జల మాటలు చూస్తూ ఉంటే మేడి పండు చూడు మేలిమినయ్యుండు పొట్ట ఇప్పి చూడు సజ్జలుండన్నట్టుగా ఈరోజు కనపడతా ఉంది మేధావుల సదస్సులో మీరు మాట్లాడేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలు అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయని మీరు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉన్నాయి సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు నీ సంక్షేమ పథకాలు అంటారు అంతేగాని సంక్షోభంలోకి నెట్టేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కూడా సంక్షేమ పథకాలు అంటారా సజ్జలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను